అన్ని మతాలను సమానత్వంగా చూస్తున్న ఏకైక ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం అని కొనియాడారు జనగామ జిల్లా ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరెడ్డి. అన్ని కులాలతో పాటు అన్ని కులవృత్తులకు సంక్షేమ పథకాలు ఇస్తూ 60 ఏళ్లు దోచుకోబడ్డ తెలంగాణలో నీళ్లు నిధులు నియామకాలు అన్నీ సమకూర్చుకుంటుందని అన్నారు. సిద్దిపేట జిల్లా చేరియాల పట్టణంలో నూతనంగా నిర్మించి తలపెట్టిన వెజ్ నాన్ వెజ్ మార్కెట్ ఆవరణలో ఉన్న పాత దుకాణాల సముదాయాలను ఎమ్మెల్యే సమక్షంలో కూల్చివేతలు చేపట్టారు అధికారులు. అనంతరం మండల పరిషత్తు కార్యాలయంలో రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని ముస్లింలకు రంజాన్ తోఫాలు పంపిణీ, షాదీ ముబారక్, కళ్యాణ్ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడారు. రైతులు పండించిన వరి ధాన్యం కేంద్రం కొనాలని ఢిల్లీ దాకా వెళ్లి ధర్నాలు చేపట్టినా కేంద్రం మండి వైఖరిని ప్రదర్శించిందన్నారు. ఎన్ని ఉద్యమాలు చేపట్టినా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించిన బీజేపీ ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారన్నారు. తెలంగాణ ప్రభుత్వమే స్వయంగా రైతు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తూ సీఎం కేసీఆర్ రైతులకు బాసటగా నిలిచారన్నారు. ఈ పట్టణం ఒకప్పుడు కాన్షియస్ హెడ్ క్వార్టర్గా దాదాపు 50-60 ఏళ్ళు కొనసాగింది. ఎటువంటి డెవలప్మెంట్ కూడా నోచుకోలేదు. తెలంగాణ ప్రభుత్వం వచ్చి రాగానే ఒకటప్పుడు నిర్మాణం ఈ గ్రామ పంచాయత్ ఆఫీస్ ఉన్న బిల్డింగ్ను డిస్పండ్ల చేసి దాని స్థానంలో వెజ్ నాన్ వెజ్ మార్కెట్ నిర్మాణం చేయాలని చెప్పి మొన్న మంత్రి గారు వచ్చినప్పుడు ఆదేశాల మేరకు దీనంతా తీసేసి బ్యూటిఫుల్గా ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులు సపోజ్ ఒక 100 ఫీట్లు ఉంటే వాళ్ళకి ఇంకో 50 ఫీట్లు పెంచి సౌకర్యం పెంచి 100 ఫీట్లు ఉంటే ఇంకో 50 ఫీట్లు పెంచి అదనంగా పెంచి వాళ్ళకే కేటాయించడం బాగా జరుగుతుంది. అదనంగా కూడా కొన్ని షాప్స్ ఉంటాయి. సో ఈ పట్టణ అవసరాల మేరకు డిమాండ్ మేరకు వాటిని కూడా ఆ వ్యాపారస్తులనే ఒక కూర్చుని మాట్లాడి ఎవరికి కేటాయించలే దేని కేటాయిస్తే ఈ నగరానికి పనికొస్తుంది ఈ టౌన్ పనికొస్తుంది దానికి కేటాయించడం కూడా జరుగుతుంది. ఇది 5-6 నెలల లోపే ఈ బిల్డింగ్ బదాలు నిర్మాణం కూడా జరిగిపోతుంది. 8 కోట్ల 70 లక్షలతో హాస్పిటల్ నిర్మాణానికి 8 కోట్ల 70 లక్షలకు ప్రభుత్వం దగ్గరికి డిజైన్ కాబట్టి పోయింది. అది కూడా 5-6 నెలల లోపలనే హాస్పిటల్ నిర్మాణం కూడా జరుగుతుంది. ఇకపోతే మున్సిపాలిటీ ఇప్పుడు ఆ బీసీ హాస్టల్లో ఇప్పుడు హాస్పిటల్ నిర్మాణం చేసే పూట తాత్కాలిక సిద్ధ చేసాం. నెల రోజుల లోపల